డ్రగ్స్ వ్యవహారాల్లో రాజకీయాలు అవసరమా ఇది ఆలోచించుకోవాల్సింది రాజకీయ పార్టీనే అదేదో పోకిరి సినిమాలు అనుకుంటా ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక పాత్ర ద్వారా ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటి ఒక మాఫియా డాన్ తను పట్టుకున్నప్పుడు తను చెప్పే డైలాగ్ ఏంటి ఏముంది నేను ఎవడో ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్తా మీరందరూ వెనకాల తిరుగుతూ ఉంటారు చివరికి నా పని నేను చేసుకుంటాను ఇవాళ జరుగుతోంది అదే రాజకీయం కోసం మన భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ నుండి కన్సైన్మెంటు గుజరాత్ ముంద్రా పోర్టుకు వస్తే జగన్మోహన్ రెడ్డి తెప్పించుకుంటాడా లేకపోతే కనుక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కొనుక్కు నమ్ముకుంటారా ఏమన్నా అసలు అర్థం పర్థం ఉంటుందా ఇక్కడ ఒక మడ్ర జరుగుతుంది ఒక నాయకుడు ప్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో అది ఆ నాయకుడు డైరెక్ట్గా చేయించినట్టు అవుతుందా లేదు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో బంగారం దొరుకుతుంది అంటే జిఎంఆర్ గారికి సంబంధమా అదానీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పోర్ట్లో జరిగితే అదానీలకు సంబంధం అవుతుందా ఇది ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు పత్రికలో ఒక రకంగా అలాగే రాజకీయంగా మరొక రకంగా మనం సభ్యతా సంస్కారం వదిలేసి రాజకీయాల కోసం దిగజారిపోతున్నాం ఈ దిగజారుడు పతాక స్థాయికి చేరుతోంది ఖచ్చితంగా డ్రగ్స్ని పట్టుకోమనాలి ఇక్కడ అడ్రస్ ఉందంటే ఆషామాషి కాదు దాని వెనకాల ఉన్న వాళ్ళందరినీ తేల్చండి అని చెప్పాలి ఆల్రెడీ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ కూడా చేసింది దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో డ్రగ్స్ కూడా పట్టుకుంది ఆంధ్రలో అయితే అలాగే డ్రగ్స్ దొరకలేదు అడ్రస్ ఒకటే తేలింది మిగతా చోట్ల అన్ని చోట్ల ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల కూడా డ్రగ్స్ దొరికినాయి అది కేసు కేసుని ఆ కోణంలో నుండి కాకుండా ఆఫ్ఘనిస్తాన్ త్రూ తాడేపల్లి ప్యాలెస్ లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వినడానికి బాగుంటుంది అంటే ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజం చేయొచ్చు అనేటువంటి తరహా యాంగిలు ఇది అత్యంత ప్రమాదకరం ఇక్కడ భవిష్యత్తుకి సంబంధించినటువంటి రాయ అంటే ఆంధ్ర పరువుని డిస్ట్రాయ్ చేసేటువంటి కాన్సెప్ట్ కూడా ఇంతకుముందు చిన్నపాటి అప్పట్లో ఈ కాల్మనీ వ్యవహారాల గురించి వచ్చినప్పుడు ఇంకేముంది రాష్ట్రం పరువు తీసేస్తున్నారు పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు కాల్మనీ గురించి రాదు ఇట్లాంటి వాటి ద్వారా మాత్రం పరువు తీయడం నడుస్తూ ఉంటుంది బట్ ఇదంతా జెన్యున్ అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే సీరియస్గా నడుస్తుంది ఇది ఖచ్చితంగా ఎక్కడ ఉన్నోడ్డైనా ఎవరిని కాపాడమన్నారు ఏ ఎదవైనా సరే డ్రగ్స్ వాడితే తీసుకెళ్ళి బొక్కలుదే అవసరమైతే కాల్చేతలు పడేయండి డ్రగ్ ఫెడలర్స్ అంటే వాళ్ళని బతకనేయద్దు చంపేయండి చంపేయడమే మంచిది ఎందుకంటే ఆ వెదవలు మారరు వాళ్ళు సమాజానికి శత్రులు అట్లాంటిది అడగడంలో తప్పు లేదు కానీ దాన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టుకున్నటువంటి దాని వలన అసలు నిజం చచ్చిపోతుంది దాంట్లో సీరియస్నెస్ చచ్చిపోతుంది ఆ దొంగలు